హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే ముఖ్య అంశాలను పరిశీలిద్దాం. 2026లో కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరుగుతాయంటే ఆస్ట్రేలియా దేశంలో జరుగుతాయి, విక్టోరియా నగరంలో జరుగుతాయన్నమాట. 2026 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలు వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలోనే విక్టోరియాలో జరుగుతాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, ఈ 2026లో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ను తొలగించి షూటింగ్ను ప్రవేశపెడుతున్నారు. గతంలో అంటే మొన్న 2022లో జరిగినటువంటి ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ను తొలగించేశారు. మరి షూటింగ్ రెజ్లింగ్ గురించి మనం చెప్పుకోవాలంటే, భారతదేశంలో ఎక్కువ పథకాలు సాధించేటువంటి రెండు క్రీడలు ఒకటి షూటింగ్, రెండు రెజ్లింగ్. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశం షూటింగ్లో మొత్తం 135 పథకాలు సాధించింది. 63 స్వర్ణాలు, 44 రజతాలు, 28 కాంస్యాలు. అదేవిధంగా రెజ్లింగ్లో వచ్చేటప్పటికి మొత్తం 114 పథకాలు సాధించింది. ఇప్పటి వరకు 49 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్యాలు. అదేవిధంగా 2022 బర్మింగ్హామ్లో జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో కూడా రెజ్లింగ్ తరపున భారతదేశం 12 పథకాలు సాధించడం జరిగింది. 6 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు. మరి 2026న జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల్లో, ఆస్ట్రేలియాలో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల్లో తొలగించేటువంటి రెండు క్రీడలు ఏంటంటే, ఒకటి రెజ్లింగు, రెండు ఆర్చరీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2026న ఆస్ట్రేలియాలోనే విక్టోరియా నగరంలో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల్లో తొలగించేటువంటి క్రీడలు ఏంటి, ఒకటి రెజ్లింగు, రెండు ఆర్చరీ. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్ 9 2022 వేదిక వచ్చేటప్పటికి ఇది 3 వేదికల్లో జరుగుతుంది. 1 బెంగళూరు, 2 హైదరాబాదు, 3 పూణే. మరి ప్రో కబడ్డీ లీగ్ 9లో పాల్గొన్నటువంటి మొత్తం జట్ల సంఖ్య 12. ఇది 7 అక్టోబర్ 2022న బెంగళూరులో ప్రారంభమవుతుంది. సో డిఫెండింగ్ ఛాంపియన్ వచ్చేప్పటికి దబాంగ్ ఢిల్లీ. డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరు? దబాంగ్ ఢిల్లీ. అదేవిధంగా అత్యధిక విజయాల జట్టు ఏదంటే పట్నా ఫైరైట్స్. 3 సార్లు విజయం వరించింది, 3 సార్లు గెలిచింది. అదేవిధంగా గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినటువంటి భారత హాకీ క్రీడాకారుడు గోల్ కీపర్ ఎవరంటే పిఆర్ శ్రీజేష్. అదేవిధంగా మహిళా విభాగంలో గోల్ కీపర్ అవార్డు పొందినటువంటి హాకీ గోల్ కీపర్ ఎవరంటే సవితా పూనియా. వరుసగా వీళ్ళిద్దరు కూడా సెకండ్ టైము ఈ అవార్డు పొందడం జరిగిందన్నమాట. అదేవిధంగా కోచ్ల పరంగా కూడా పురుషుల హాకీ కోచ్ గ్రహం రీడ్, అదేవిధంగా మహిళల హాకీ కోచ్ చాప్ మాన్ కూడా ఉత్తమ కోచ్ అవార్డులు పొందడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.